భారీ ఎన్కౌంటర్ లో మన సిఆర్పిఎఫ్ డిఆర్జీ లోకల్ ఫోర్స్ ఛత్తీస్గఢ్ ఫోర్స్ దాదాపు 22 మంది అమరవీరులు కావడం జరిగింది. వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరపు నుంచి తెలంగాణ పోలీస్ తరపు నుంచి సైబరాబాద్ పోలీస్ తరపు నుంచి సిఆర్పిఎఫ్ ఆఫీసర్ తరపు నుంచి జోహార్లు అర్పిస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు గుంటూరు జిల్లాకు చెందిన మురణి కృష్ణ మన సిఆర్పిఎఫ్ జవాను ఈ ఒక సంఘటనలు కూడా అమరవీరులు కావడం జరిగింది. ఆనికు ఆన ఫ్యామిలీ కూడా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆనికు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరపు నుంచి తెలంగాణ పోలీస్ తరపు నుంచి సైబరాబాద్ పోలీస్ తరపు నుంచి సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ తరపు నుంచి జోహార్లు అర్పిస్తూ చాలా విరోచితంగా మన జవాన్లు సిఆర్పిఎఫ్ ఆఫీషియల్స్ ఛత్తీస్గఢ్ ఆఫీషియల్స్ పోరాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను జోహార్లు అర్పిస్తూ వాళ్ళందరిని కూడా స్ఫూర్తిగా తీసుకుని మన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఒక ఎక్స్ట్రీమిజం సమస్య పైన ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోరాడి వాళ్ళ ఆశయాన్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళ గుర్తు చేసుకుంటూ మనము మన పోరాటాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అనే ఒకటే మనము తీసుకురాలేము కానీ ఆనకు కేంద్ర ప్రభుత్వ తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వ తరపు నుంచి సిఆర్పిఎఫ్ ఆఫీషియల్ తరపు నుంచి అన్ని రకాల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఆదుకోవడం జరుగుతుంది.